Welcome to my spicy hut. Ippudu manam pulagam ela cheyalo chuddam. Pulagam ni konni chotla attesara ani kuda antaru. Ee pulaganiki kavalsinavi biyyam pesarapappu. Idi chala easy vantakam, mamulu anna undinattu undatame. Ee pulaganiki moodantula biyyam okantu pesarapappu. వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు ఏ గ్లాస్తో అయితే ఏ కంటైనర్తో అయితే కొలుస్తారో రోజు అన్నం ఉండటానికి బియ్యాన్ని, అదే కంటైనర్ తీసుకుంటే దాంట్లో మూడొంతులు బియ్యం పైన ఒకంతు పెసరపప్పుతో నింపి నార్మల్గానే ఇంకా ఒక గ్లాస్కి మీరు ఎన్ని గ్లాసులు అయితే నీళ్లు పోస్తారో అలానే పోసి నార్మల్గా కుక్ చేయటం. ఇలా మెషర్ చేసుకున్న దానిని మన కుకింగ్ వెజిల్లో, రైస్ ఏ వెజిల్లో అయితే కుక్ చేస్తామో ఆ వెజిల్లోకి తీసుకుని నార్మల్లీ మీరు బియ్యాన్ని ఇంకెలా కడుగుతారు, ఎలా మెషర్ చేసుకుని అన్నం ఉంటారో ఇంక సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఇక్కడ రైస్ కుక్కర్ తీసుకున్నాను. మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంటే ప్రెషర్ కుక్కర్, ఓపెన్ ప్యాన్ ఓపెన్ వెజిల్ ఉంటే ఓపెన్ వెజిల్, ఏదైనా పర్వాలేదు. సో నేను రైస్ కుక్కర్లో ఉండుతాను రోజు రైస్ కాబట్టి నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను. నార్మల్గానే బియ్యం ఎలా కడుగుతానో అలా కడిగి ఒకటికి రెండు నీళ్లు పోసి కుక్ చేయటమే. కాకపోతే ఈ పులగానికి ఒకటికి రెండు నీళ్లు పోసి ఒక చిటికెడు ఉప్పు వేయాలి, అంతేనండి. రైస్ కుక్ అయితే ఇంక పులగం అయిపోయినట్లే. ఈ పులగం అన్నం మన ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా పండగలకి చేసుకుంటారు. ఈ పులగం ఎలా తింటారంటే, ఫస్ట్ ముద్ద బెల్లం నెయ్యి వేసుకుని తింటారు. పండగ రోజు నోరు తీపి చేసుకుంటే మంచిదేనో ఏమో, ఫస్ట్ రెండు ముద్దలు బెల్లం నెయ్యితో తింటారు. తర్వాత పచ్చిపులుసు, దీనికి మంచి కాంబినేషన్ అండి. సాధారణంగా పండగలప్పుడు పులగం పచ్చిపులుసు అంటారు. కాంబినేషన్ పులగం చేస్తే వెంటనే అమ్మవాళ్ళు పచ్చిపులుసు కూడా చేస్తారు. సో పులగం పచ్చిపులుసు మంచి కాంబినేషన్. నేను వేరే వీడియోలో పచ్చిపులుసు ఎలా చేయాలో చెప్తాను. తర్వాత దీనికి మామిడికాయ ఊరగాయ కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ కింద. కొంతమంది ఈ పులగంలో పెరుగు కూడా చాలా ఇష్టంగా తింటారు. సరే, మరి మీరు కూడా ఈ పులగం వంటని ఎంజాయ్ చేశారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీ రిప్లైస్ని నాకు కమెంట్స్గా పోస్ట్ చేయండి. నా మరిన్ని వంటకాల కోసం నా బ్లాగ్ సైట్ విజిట్ చేయండి. నా బ్లాగ్ సైట్ అడ్రస్ www.myspicyhut.blogspot.com. Thank you.